మంగళవారం రోజున మరచిపోయి కూడా అస్సలు చేయకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి వారంలో ఉండేటటువంటి ఏదో ఒక రోజులో వారంలో ఉండేటటువంటి ఏడు రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది వారంలో ఉండేటటువంటి ఏడు రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది అలాగే ప్రతి రోజులాగానే మంగళవారానికి కూడా గురుగ్రహం అధిపతిగా ఉంటుంది అలాగే మంగళవారం రోజున ఇప్పుడు చెప్పేటటువంటి వాటిని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా కూడా అది మనం కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతుంది అందుకే మంగళవారం రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ పనులను కానీ చేసినట్లయితే మనకున్నటువంటి అదృష్టం పోతుంది అలాగే కోరి దరిద్రాన్ని తెచ్చుకున్న వారి అవుతాం అందుకే మంగళవారం రోజున అస్సలు చేయకూడనటువంటి పనులేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా కొన్ని పనులు కొన్ని సమయాల్లో కొన్ని రోజుల్లో మాత్రమే చేస్తేనే ఎంతో మంచి ఫలితాలను ఎంతో మంచి లాభాలను మనం పొందగలుగుతాం అలాగే కొన్ని పనులను మంగళవారం రోజు చేసినట్లయితే అంతకు మించినటువంటి కష్టాలను నష్టాలను మనకిస్తాయి అందుకే మంగళవారం రోజున ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఈ పనుల్లో ఏ ఒక్కటి కూడా అస్సలు చేయకండి అందులో మొదటిది మంగళవారం రోజున ఎవరి దగ్గర నుంచి కూడా ధనం అప్పుగా తీసుకోకండి ముఖ్యంగా ఈ రోజున డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది అలాగే మంగళవారం రోజున మనం అప్పుగా తీసుకున్న వారు తిరిగి చెల్లించటం అనేది అసలు సాధ్యంగానే ఉంటుంది అందుకే కావాలని ఎదుటివారు మంగళవారం రోజు అప్పు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు వారికి మరింత వడ్డీ రావడం కోసం ఎక్కువ శాతం మంగళవారం రోజే డబ్బును అప్పుగా ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే మనం మంగళవారం రోజున అప్పును చెల్లించవచ్చు ఎవరికైనా మనం అప్పు ఉంటే లేదా బాకీ ఉంటే కనుక మనం మంగళవారం రోజున ఆ అప్పును చెల్లించవచ్చు అలాగే మంగళవారం రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు ముఖ్యంగా మంగళవారం రోజు కొత్త బట్టలు వేసుకున్న వారికి అస్సలు కొత్త బట్టలు కొనుక్కునేంత స్థాయికి ఎదగలేకపోవచ్చు క్రమేణా వారి ఆర్థిక స్థితి తగ్గుతుంది అందులోనూ నలుగురి మధ్యలో గౌరవం తగ్గుతుంది అందుకే మంగళవారం రోజున కొత్త బట్టలను అస్సలు ధరించకండి ఆ తరువాత మూడవది ముఖ్యంగా మంగళవారం రోజున ఏదైనా ముఖ్యమైనటువంటి జీవితంలో స్థిరపడేటటువంటి ముఖ్యమైన నిర్ణయాలు అమలుపరచటం హామీ సంతకం లాంటివి మంగళవారం రోజున చేయకండి మంగళవారం రోజున ఆ పనులు చేసినట్లయితే మనం అనుకున్నంత స్థిరంగా మనం ఉండకపోవచ్చు భవిష్యత్తుకు సంబంధించి మనం చేస్తున్న ఆలోచనలు ప్రయత్నాలన్నీ కూడా అనుకున్నంత స్థిరంగా ఉండకపోవచ్చు వాటిల్లో మార్పులు జరగవచ్చు లేదా అనుకున్నటువంటి పనులు ఆగిపోవచ్చు ఇంకా మంగళవారం రోజున ఎవరికి కూడా రాగిని దానంగా ఇవ్వకండి ముఖ్యంగా రాగి వస్తువులు అంటే రాగి చెంబు రాగి బాటిల్ రాగి చెంబు ఇలాంటి రాగితో చెంపు చేసినటువంటి ఎలాంటి పదార్థానైనా సరే మంగళవారం రోజున అస్సలు దానంగా ఇవ్వకండి అలాగే మంగళవారం రోజున వాటిని కొనుక్కుని ఇంటికి తెచ్చే ప్రయత్నం కూడా అస్సలు చేయకండి అది పేదరికానికి సంకేతంగా మారుతుంది మనలో తెలియని మన ఇంట్లో తెలియనటువంటి ప్రతికూల శక్తుల్ని కూడా తీసుకొస్తుంది అందుకే మంగళవారం రోజున రాగిని కొనడం కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ అస్సలు చేయ